రండి మా అత్తయ్య ఇంటికి. ఏంటిది వీడియోలో? అదే బత్తల కూర ఈ గోధుమ పిండి వేసుకొని చపాతి చేసుకోబోతాను. ఇది మిక్సీ చేసుకోవాలి ముందలాడు. ఇది మిక్సీలో వేసి జ్యూస్ తీస్తాం. జ్యూస్ తీసి ఈ జ్యూసే ఆ పిండిలో పోసి పిసుకుతాం. అప్పుడు ఇది చాలా ఆరోగ్యమైన వస్తువు, కళ్ళకి చాలా చాలా మంచిది. ఇది అన్నపిల్ల ఆకుకూర తింటే ఆరోగ్యానికి ఎట్లాగో మంచిది. ఈ బత్తల కూర చిక్కదు కదా సామాన్యంగా మనకి, అది ఇది ఇవాళ ఇప్పుడు జ్యూస్ చేసుకొని వస్తాం. జ్యూస్ చేసుకోనరా, మనం అది ఎట్లా పిసుకోవాలంతా చూపిస్తాం. సాల్ట్ కొన్ని ఇందులో వేసుకున్నాం, అని చేసుకున్నాం పిండిలో. సాల్ట్ పిండిలో వేసుకెళ్తాం. సరే ఇప్పుడు జ్యూస్ చేసుకొని వచ్చాను. పెట్టు జ్యూస్ చేసుకుంటా. వేసుకొచ్చే చూడు, టేస్ట్ లాగా వచ్చేసింది. ఇప్పుడు దీన్ని వడగట్టుకుందాం. చెంచా తీసుకొచ్చి అట్లా వడగట్టుకోవాలి. మొత్తం వడగట్టుకుంటే శుభ్రంగా పారుతాయి. అలా వచ్చింది జ్యూస్ తయారు చేసుకొచ్చాను. ఇది మనం చపాతి పిండిలో వాటర్ సరిపోతుంది. ఇదే సరిపోయింది అనుకుంటా ఆల్మోస్ట్. ఇంకేం అవసరం లేదు. ఇది వేసుకొని పిసుక్కొని ఉప్పు ఈ జ్యూస్ లో వేసి కలిపేద్దాం. సాల్ట్ వేస్తాం. సరిపోతుంది. చూడటానికి కూర జ్యూస్, బత్తల కూర జ్యూస్ అంటే మనకు ఆరోగ్యం కోసం ఇది. లేకపోతే ఏ కారము ఏ సాంబార్ కారం వేసి పిసుకుంటే అది తిన్నట్టే ఉంటుంది. ఇది ఎందుకంటే మన హెల్త్కి బాగుంటుందని దీన్ని మనం ఇక్కడ తయారు చేసుకుంటాం. లేకపోతే ఏమన్నా కారం వేసుకొని పిసుకుంటే చెప్పట్టే కదా. ఇప్పుడు పిండిలో పిండి వేసుకుందామా? వేసుకున్నాం. ఏంటి వేస్తుంటా చాలా అంతకండి. చాలా ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకో. స్పూన్ ఆయిల్ వేసి పిసుకో. ఇప్పుడు ఇది బాగా తీసుకున్నాం కదా, తర్వాత ఇది వేసుకుని జ్యూస్ కొంచెం కొంచెంగా పోసుకొని కొంచెంగా వేసుకుంటే తీసుకున్నాం. మళ్ళీ జాబ్ అయితే ఇలా రెడీ అయిపోయింది. బచ్చల కూర జ్యూస్ వేసి పిండి అంతా రెడీ చేసి పెట్టుకున్నాము. సాల్ట్ వేసి కొంచెం ఆయిల్ వేసి పిసికి పెట్టుకున్నాము. ఇది ఒక హాఫ్ అన్ అవర్ వదిలేస్తే బాగా సాఫ్ట్ అయిపోతుంది. ఆ వాటర్ అంతా పిండి పీల్చుకుంటుంది. ఆ తర్వాత చపాతీ చేసుకుందాం మనం. బాగా మెత్తగా అంటే చూడత్తయ్యా. అంతే సాఫ్ట్గా వచ్చేసింది. ఇప్పుడు పిండి తీసి చపాతీలు చేసుకుందాం. పిండి చూడ ఎక్కుందా. పిండి బాగా మనం 10 నిమిషాలు నానబెట్టితే బాగా వచ్చింది. ఇప్పుడు దీన్ని మనం చపాతి చేసుకుందాం. చపాతి చేయి. ఇంకా బాగుంది కదా. ఈ పిండి కొంచెం వేసుకొని చపాతి చేసుకున్నాం.
అంటే ఈ నాలుగు చపాతీలు చేస్తావు? నాలుగు చేసేస్తావు. చేసి కాల్చుకుందాం. చేసేసావా? చేసేసాము. ఈ మళ్ళీ మనం కాల్చుకుందాం. అలా సరే, పెనుమేడు చేసుకొని కాలి చూపిస్తా. వేడెక్కింది. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. నాలుగు పక్కలు కాల్చుకుంటే రెండు వేసుకుంటే బాగా గాలిస్తుంది. అది తీసేసి అది ప్లేట్లో తీసేసుకో. కాలింది అది. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. తిప్పేది. ఇప్పుడు దీని మీద ఆయిల్ అయ్యి బచ్చల కూర చూడే వా కాలుతుంటే అంటే వాసన వస్తుంది. సువాసన వస్తుంది. రొట్టె కూడా బాగా మెత్తగా మెదువుగా ఉంది చూడు. అది ఆకు పడైపోయింది. బలేగా ఉంది. ఇంకొకటి ఇట్లా అన్ని నాలుగు కాల్చుకొని ఒక ప్లేట్లో వేసుకుందాం. బచ్చల కూర చపాతి రెడీ అయిపోయింది కదా. టేస్ట్ చూడు. ఎలా ఉంది? అబ్బో అసలు ఆకుకూర తింటుంటే నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది. ఈ ఉల్లగడ్డ కుర్మ పొద్దున్న చేసాం కాబట్టి ఇప్పుడు మనం బచ్చల కూర చపాతి ప్రిపేర్ చేసుకున్నాం. చూసారు కదా ఫ్రెండ్స్, బచ్చల కూర చపాతి మా అత్తయ్య ప్రిపేర్ చేసింది. చాలా చాలా బాగుంది. మీకు కూడా అలా ట్రై చేసి జ్యూస్ తీసి చపాతీ పిండి పిసుక్కొని ఇట్లా చపాతి చేసుకొని తిని మాకు కమెంట్ పెట్టండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బాయ్ బాయ్.